of you was a very good experience for me. Each of you, I would remember each character, each of you was amazing. Thank you, sir. Thank you, sir. ఇంత పెద్ద హిట్ ఇచ్చారు కదా, ఇప్పుడుగైనా అట్లీస్ట్ కేక్ చూసి చూసి కాయలు కేక్ నేను ఫస్ట్ టైం సార్ ఎప్పుడు మీ క్యారెక్టర్ షూటింగ్ మేము చేస్తున్నాము, నైట్ షూట్ చేస్తున్నాము. ఒకరోజు మేమందరం లోపల ఉంటాము, కళ్యాణ్ గారు వచ్చి అక్కడ దేవుడి పూజ హీరోయిన్ చెప్తూ ఉంటారు, గారు రామలక్ష్మి అన్నదమ్ముల గురించి చెప్తూ ఉంటారు. ఆయన వచ్చి డోర్ అన్నదమ్ముల గురించి చెప్తూ ఉంటారు. మీరు మధ్యలో ఎందుకు ఎప్పుడు చాలా అమ్మాయి చెప్పని పెట్టాలి బైపాస్ నాకు తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు అంటే ఆ సిచ్యువేషన్ టైంలో ఓకే నాకు చిన్నపిల్లలకి చెప్తూ ఉంటారు, వాళ్ళ బొమ్మలు నాకు నాకు డివైడ్ చేస్తుంది. సో ఆ సీన్ అప్పుడు కళ్యాణ్ గారు వచ్చి ఒక డోర్ దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు, ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. సో నేను ఇలా కూర్చొని ఉన్నాను, డోర్ ఆ బ్యాక్ సైడ్ ఉంది, సీన్ అయిపోయింది, టేక్ అయ్యింది. నేను ఉరికి జస్ట్ క్యాజువల్గా ఇలా ఇలా తల తిప్పాను. సార్ కూడా అటు ఇటు చూస్తూ చూస్తే క్యాజువల్గా అలా చూశారు. చూస్తే నన్ను చూస్తున్నారు, నేను సార్ని చూస్తున్నాను, నాకు ఏం ఏం హాయ్ అన్నారు, గుడ్ ఈవినింగ్ సార్ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. సరే హాయ్ అన్నారు, నేను కూడా హాయ్ సార్ అన్నాను. అండ్ నాకు నిజంగా అర్థం కాల, అసలు ఇంత నార్మల్గా ఉంటారు ఆయన, నేను ఎవరో తెలియదు. నేను అలా ఆయన వరకు చూశాను అంతే, దానికి సార్ హాయ్ అని చెప్పారు. ఇట్స్ వెరీ హ్యాపీ. ఒకళ్ళు మనం చూస్తే ఫస్ట్ మనం హాయ్ చెప్పాలి. సార్ మీరే పవన్ కళ్యాణ్ సార్ పొజిషన్ లో ఉండి ఒక అమ్మాయి మిమ్మల్ని ఇలా చూడగానే మీరు మీరు ఎలా నేను ఇప్పుడు ఈ సినిమా జరిగినంత ప్రాసెస్ లోనే నలుగురు బ్రదర్స్ అలీ గారు ఇప్పుడు కలిసి చాలా బుల్లింగ్ చేశారు. ఆయన కల్లారా చూశాడు కల పలాచీలో అడుగు పెట్టాడు సార్. మీరు మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను సపోజ్ కాదు, ఇది కాదు సార్, మీరు ఆ మూల ఉన్నారు, ఇక్కడ ఈ మూల ఒక అమ్మాయి ఉంది, మీరు అలా వర్క్ చేసుకుంటే ఒక అమ్మాయి అలా చూసింది, మీ కళ్ళు ఆ కళ్ళు రెండు లాక్ అయినాయి, మీరు నెక్స్ట్ రియాక్షన్ మీద ఎలా ఉంటది? నేను అంటాను నువ్వు అనుకున్నావు అది ఎక్స్పెక్ట్ చేశాను. మీ థాట్స్ అనేది రుద్దగా నాకు ఏం థాట్ నీకెందుకు వచ్చింది, నీకు వచ్చిన తర్వాత నాకు వస్తున్నాం కదా. ఓకే సో అలాగే అయితే ఓకే హాయ్ చెప్పేశారు, షార్ట్ జరుగుతుంది. షార్ట్ అయితే నేను సార్ తో మాట్లాడాలా, సార్ అట్లీస్ట్ హాయ్ చెప్తా, హౌ ఆర్ యూ సార్ అడుగుదా అని అలా భయపడుతూ భయపడుతూ సార్ దగ్గరికి, సార్ అక్కడే ఉన్నారు, ఆ సీన్ అయిపోయాక వెళ్ళారు కదా సార్ క్యారవన్కి, అక్కడే ఉన్నారు, ఇంకా సీన్ అవ్వలేదు. నేను స్లోగా వెళ్ళాను, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, ఆ చెప్పమ్మా చెప్పారు ఏం చేస్తున్నాను సినిమా అంటే ఇలా చైతన్యకి ఇలా గర్ల్ఫ్రెండ్గా చేస్తున్నాను అని చెప్పాము. చెప్పిన తర్వాత మీ ఎక్కడి నుంచి ఏ సినిమా చేశావు, ఏ ఊరు మీద అంటే విజయవాడ అండి, ఇలా నేను తీసుకుని డాన్సర్ అని చెప్పాను. అప్పుడు సార్ చెప్పారు మనం మన ట్రెడిషన్ని మనం ఇంకా మనం ఎలా మనం ఇంకా డెవలప్ చేయాలి, మన ట్రెడిషన్ ఉండట్లేదు,
నేను అనుకున్నాను మన పాలిటిక్స్ మీటింగ్స్ జరుగుతుంటాయి, మీటింగ్స్ అప్పుడు కూడా మన ట్రెడిషన్ మన ప్రోగ్రామ్స్ అవి తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. హీ స్పోక్ టు మీ లైక్ 20 మినిట్స్ అనమాట. దాని గురించి ఫస్ట్ టైం నేను కలిశాను, 20 మినిట్స్ మాట్లాడాను అండ్ ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ. అదే అదే ఇప్పుడు సార్ ఎప్పుడైతే 20 మినిట్స్ మాట్లాడారో ఫస్ట్ డే కలవగానే హాయ్ సార్ హౌ ఆర్ యూ అని అంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడారు మమ్మల్ని మాట్లాడటం మానేసారు అప్పటి నుంచి, ఎందుకంటే చాలా దూరం పెట్టేసి. అంటే సపోజ్ నేను సపోజ్ ఇప్పుడు నేను ఆలి ఇప్పుడు నేను అంటాను జనరల్గా మీరు డైరెక్టర్గా మీరు ఎలా విష్ చేస్తారు సార్? హలో సార్ ఎవరు అంటారు? ఓకే ఇప్పుడు మీరు ఆలి, నేను హామి హాయ్ కలవకముందు కలిసిన తర్వాత హలో అలీ గారు ఎలా ఉన్నారు? ఏంటి అమ్మాయి చెప్తారా? ఓకే సౌమ్య నీకు అలాగే ఎక్స్పీరియన్స్ అవును కదా గారు, నువ్వు కలవటం మాట్లాడటం ఎప్పుడు జరిగింది? షార్ట్ జరిగే ముందు బట్ స్టేషన్ ప్లేస్లోనే కలిశాను అండ్ హలో హాయ్ సార్ హౌ యూ అన్నాను ఆన్సర్ మీ యాక్చువల్లీ బట్ ఐ ఆస్క్డ్ హిమ్ టు కెన్ ఐ టేక్ అ పిక్చర్ అని. సో ఇమీడియట్లీ ఈస్ లైక్ ఓకే షూర్ అన్నారు. సో దెన్ ఐ సెడ్ థ్యాంక్ యూ అండ్ దెన్ దట్స్ ఇట్. సో ఐ కుడ్ ఐ మీన్ డ్యూరింగ్ ద షూట్ ఐ డి నాట్ టాక్ మచ్ సో ఆఫ్టర్ దట్ యా ఐ డెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు హిమ్. ఫస్ట్ చెప్పింది నేను సార్, మళ్ళీ చెప్పనా? ఓకే అశ్విత నీకు అయిపోయింది కదా, అంటే ఐ మీన్ ఎప్పుడు గేమ్ లైక్ దిస్ సార్ మళ్ళీ ఇక్కడ అయిపోగానే మళ్ళీ మళ్ళీ అంటే మన ఇల్లుతో కూడా మాట్లాడలేదు కదా, సేమ్ క్వశ్చన్ కాదు అడుగుతున్నాం ఎక్స్పీరియన్స్ అదే. అండ్ మీ అందరికి గుర్తుందా ఈ సినిమాలో ఫస్ట్ డేలో ఎవరెవరికి వచ్చింది? ఫస్ట్ డే కాంబినేషన్ మన కాంబినేషన్లో నీకు వచ్చింది కదా. ఓకే ఇప్పుడు నాకు బస్ స్టాప్ సీన్ యూజువల్గా నాకు మీకు ఇంకా గుర్తుంది, మీరు చెప్పారు కూడా ఫస్ట్ డే అసలు మూవీ స్టార్ట్ అయింది మా సీన్ దగ్గర నుండి, నేను కమల్ గారు అస్మిత గారు మీరు ఉన్నాం ఆ సీన్ లో. మీరు చెప్పారు కూడా నాకు బాగా గుర్తుంది, ఇప్పుడే వస్తున్న ఆర్టిస్ట్ కి ఇంత పెద్ద సినిమా దట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమా లాంటి సినిమాలో ఫస్ట్ షాట్ పడడం అనేది చాలా గొప్ప విషయం. యూ కెన్ ట్రెజర్ ఇట్ ఫర్ లైఫ్ అండ్ ఐ డెఫినెట్లీ డూ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సార్ ఇంకా ఈ టోటల్ గా కాటమ్ రైడ్ లో యాజ్ ఎ డైరెక్టర్ గా పక్కన పెట్టేస్తుంది, యాజ్ ఎ ఆడియన్ గా మీకు ఏ సీన్స్ బాగా నచ్చింది? అంటే మీరు థియేటర్ లో వచ్చి చూసారు కదా, మీకు మనం మనం ఎంతైతే అనుకున్నాం ఈ సీన్ ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి ఆడియన్స్ లో చూస్తే ఎంత రెస్పాన్స్ దొరుకుతుంది మనం అనుకున్నాం, దానికి రెండింటిలో చూసాను ఎంత ఎక్కువ రెస్పాన్స్ థియేటర్లో ఉంది. అసలు ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే ఏమి కనపడలేదు కనపడలేదు, స్క్రీన్లో మొత్తం పేపర్స్ ఉన్నాయండి, వచ్చు దేనికి ఉంటుంది మన షూటింగ్ చేసినప్పుడు కూడా అసలు మామూలుగా నచ్చిపోయే సీన్ అది, అంటే అనుకున్నా కదా బట్ థియేటర్లో ఆ టైమింగ్లో తేలింది. అదే ఇంకొకటి ఎక్కడ అనిపించింది అంటే మనం అప్పుడు మధ్యాహ్నం బ్రేక్లో కలిసి లంచ్ చేసాం ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఒకసారి వాళ్ళు కలిస్తే అందరూ డబ్బింగ్ అయిపోయారు అయ్యా కూర్చొని ఈచ్ ఆఫ్ ద బ్రదర్స్ స్టార్టెడ్ సేయింగ్ నేను డబ్బింగ్ ఇలా చెప్పినప్పుడు ఈ జోక్ వల్ల వెళ్తుంది ఈ జోక్ వల్ల వెళ్తుంది అది నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా చెప్తా ఉన్నారు అది అది చేస్తున్నాము మనకు నాకు ఫీలింగ్ వచ్చింది ఎంత ఉందా మన సినిమాలో ఇంత షూట్ చేసామా అంత హ్యూమర్ ఉందా అది అప్పటిదాకా ఇంకా ప్రాపర్ గా డబ్బు చెప్పించాం బట్ బట్ దట్స్ వేర్ ఇట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ అంటే మీరు డబ్బు చెప్పి బయటకు వచ్చిన తర్వాత దాని గురించి అంత సేపు మాట్లాడు హార్ట్ ఫెల్ట్ సేపు మాట్లాడుతున్నాం గుర్తుంచుకోండి మళ్ళీ చాలా సేపు నవ్వుతున్నాం అంత హ్యూమర్ ఉంది సో మచ్
bunch of people on the film. So people who have seen it, thank you so much. People who have not seen it, please go and watch. I'm very sure you're going to enjoy this film. Thank you so much, sir. Thank you. And alage meeku kuda and thank you. Yamini, Chetu, thank you, sir. Soumya, Shiva, Ajay, Manasa, Kamal, and Ashmita. Thank you, sir. Thank you so much. Thank you. So, Malli, Torlo, Mano, Kalobotano, all the best. Thank you so much. Thank you so much. Thank you, thank you very much. Happy Ugadi. Happy Ugadi. Bye-bye.